अल्लूरी सीतारामराजु जिला गूडेम कोत्तवीधि मंडलम सीलेरु अटवी रेंज परिधिलोनी अटवी शाखकु चेंदिन टेकु तोटल्लो गुर्तु तेलियनि व्यक्तुलु टेकु वनालनु नरिकेशारु। जिल्लालोनी सीलेरु अटवी रेंज परिधिलो दारकोंड सेक्षन परिधिलोनी दब्बकोट वद्द अटवी शाख आध्वर्यंलो निर्वहिस्तुन्न टेकु तोटलपै अर्धरात्रि कोंतमंदि गुर्तु तेलियनि व्यक्तुलु अक्रमंगा चेट्लु नरिकेशारु। అప్పటి వరకు అటవీశాఖ బేస్ క్యాంప్ సిబ్బంది పరిసర ప్రాంతాల్లో గస్తీ నిర్వహిస్తుండగా వారు వేరే ప్రాంతానికి వెళ్లడం చూసిన ఆగంతకులు అటవీశాఖకు చెందిన 13 హెక్టార్ల తోటలపై దాడి చేసి విచక్షణరహితంగా టేకు చెట్లను నరికేశారు। అయితే మరలా బేస్ క్యాంప్ సిబ్బంది గస్తీ చేసి తిరిగి వస్తున్న సమయంలో చెట్లు పడుతున్న శబ్దం విని సిబ్బంది పెద్దగా కేకలు వేయడంతో తోటలపై దాడి చేసిన గుర్తుతెలియని వ్యక్తులు పరారయ్యారు। దీంతో ఈ విషయాన్ని అటవీశాఖ రేంజ్ అధికారికి సిబ్బంది తెలియజేయగా ఆయన హుటాహుటిన సిబ్బందిని తీసుకుని తోట దగ్గరికి వచ్చి గాలింపు నిర్వహించారు। సుమారు 2 గంటల పాటు గాలింపు చర్యలు చేపట్టిన ఎవరూ కనబడలేదు। ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సీలేరు అండి, నా పేరు శ్రీనివాసరావు। గత అర్ధరాత్రి మా బేస్ క్యాంప్ కుర్రాళ్ళు గస్తీ తిరుగుతుండగా మా స్టాఫ్ అర్ధరాత్రి 1 గంట 2 గంటల మధ్యలో ఎవరో చెట్లు కొడుతున్నట్టు గుర్తించి మాకు ఫోన్ చేయడం జరిగింది। వెంటనే నేను మా స్టాఫ్ కలిపి వెళ్ళడం జరిగింది। అప్పటికే బేస్ క్యాంప్ కుర్రలు వచ్చే టైంకి ఆ బల్ల మీద వచ్చే టైంకి ఆ లైటింగ్ చూసుకొని ఈ నరికుండలంతా పారిపోయారు, ఎక్కడికాడ పారిపోయారు। తర్వాత మేము వెళ్ళిన తర్వాత చూస్తే ఎవరు కాన్ రాలేదు, చెట్లు మాత్రం కొట్టేసి ఉన్నాయి। సుమారు చిన్న పెద్ద కలిపి ఒక 100 చెట్లు ఉంటాయండి స్టేషన్। తర్వాత వెంటనే మా బీట్ ఆఫీసర్ చేత పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది। కంప్లైంట్ ఏంటంటే అనుమానిస్తుండగా ఒకిద్దరి మీద మాకు డౌట్ వచ్చి చిన్న అబ్బాయి పురుషోత్తమ్ అని ఒకిద్దరి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి ఎస్ఐ గారికి। ఎస్ఐ గారు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ఎంక్వైరీ చేస్తామన్నారు।